నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి విశాఖపట్నంలో జరిగిన నిర్బంధం అక్రమ నిర్బంధం జనసేన పార్టీ మీద ప్రభుత్వం చేసిన అక్రమ దాడి వాళ్ళ నాయకులు అక్రమ కేసుల్లో ఇరికిచ్చి హత్యాత్మం కేసుల్లో పెట్టి ఇరికిచ్చి జైలుకి పంపించిన దాని మీద సంఘీభావం ప్రకటించడానికి కలిస్తే తాడేపల్లి మునిగిపోయింది నాయకుల ప్యాంటులు తడిసిపోయి ఒక్కొక్కొక్కడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టి అంటే నిన్న కల యొక్కతోనే మీ పతనానికి నిన్నే నాంది పలికింది జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కలైనటువంటి మంత్రులు నాయకులు అందరికీ కూడా తెలిసిపోయింది వీళ్ళ పతనానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది పలికింది నిన్న ఏం మాట్లాడుతున్నారండి మంత్రి దాడిశెట్టి రాజా వీటి తెల్లారు లేస్తే వీడు తాగుడు ప్యాకాట్లు తునిలో అక్రమంగా అనేకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి వీడు మంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇచ్చారంట నాయన రాజా ప్యాకేజ్ ఇవ్వటానికి మీ నాయకుడు లాగా అక్రమ సంపాదన లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేవు మీ నాయకుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర వెయ్యి కోట్ల రూపాయలు ప్యాకేజ్ తీసుకొని ఆ డబ్బులన్నీ వెదజల్లి ఇంకా ఢిల్లీలోని అనేక మంది దగ్గర ప్యాకేజీలు తీసుకొని ఆ డబ్బులన్నీ వెళ్లజ వెతజల్లి అక్రమంగా మీరందరూ గెలిచారు ప్యాకేజీలు తీసుకునే సంస్కృతి మీకే చెల్లుద్ది ఆ పేటెంట్ రైటు ప్యాకేజీల కింగు జగన్మోహన్ రెడ్డి మీరు అక్రమాలు చేస్తూ అక్రమ అవినీతి డబ్బుతో బతుకుతూ అవినీతి డబ్బుతో అవినీతి పునాతుల మీద పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీనో జనసేననో పవన్ కళ్యాణ్ గారినో అనే అంత అర్హత మీకు ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నా కనీసం పవన్ కళ్యాణ్ గారు నిన్ను మాట్లాడుతూ ఉన్నారు ఈ కాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కల్లాగా అరుస్తూ ఉన్నారు మీకు అడుగుతూ ఉన్నా మీరు కనీసం పవన్ కళ్యాణ్ గారి కాలి గోటికి కూడా సరిపోరు ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించండి ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు తాడేపల్లి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది తాడేపల్లి పేపర్లు ఇచ్చారు ఆ పేపర్లు స్టేట్మెంట్ చదువుదాము లేదంటే అసభ్యంగా పవన్ కళ్యాణ్ గారిని తిడదాం చంద్రబాబు నాయుడు గారిని తిడదాం లేదంటే ఇంకొక నాయకుడిని తిడదామని కాకుండా మీరు గుండెల మీద చేసుకొని విమర్శ చేసేటప్పుడు సక్రమంగా మాట్లాడండి మేము మాట్లాడుతున్నాం మేము ప్రశ్నిస్తున్నాం అధికారంలో ఉన్న మిమ్మల్ని మీరు చేసే అవినీతిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దాని సమాధానం చెప్పండి మీ ఎంపీ విజయసాయిరెడ్డి దసపుల్లా భూములు కొట్టేశాడని ప్రశ్నించాం మీ ఎంపీ ఎంబీవి సత్యనారాయణ విశాఖలో దోపిడీ చేశాడని ప్రశ్నించాం మీ మంత్రులు అమర్నాథ్ బత్సాత్యనారాయణ ఇంకా సిదిరప్పల రాజు లేదంటే ధర్మాన ప్రసాద్ రావు అడ్డగోలుగా దోచుకున్నారని మేము సాక్ష్యాధారాలతో వెలుగులో తీసాం దానికి సమాధానం చెప్పండి దానికి సమాధానం చెప్పకుండా మూడో రాజధాని రెండో రాజధాని మూడు రాజధానులను పేరు పెట్టి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే మీ గర్జన తుస్సు మందై ఏ విధంగా అయిందో మీరే చూశారు కాబట్టి మాట్లాడేటప్పుడు కూస్తో కొంచెమైన ఇంగితంతో మాట్లాడమని తెలియజేస్తా ఉన్నా కొట్టు సత్యనారాయణ ఈయన ఒక మంత్రి వీళ్ళ తమ్ముడు పేరు మీద విశాఖపట్నంలో ఎన్సిసి భూములు కొట్టేసినటువంటి జగన్ బినామి కొట్టు సత్యనారాయణ ఇతను కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉన్నాడు కనీసం పవన్ కళ్యాణ్ గారి కాలి గోటికి కూడా సమానం కానటువంటి కొట్టు సత్యనారాయణ రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకున్నాడు టికెట్ ఇప్పించమని తెలుగుదేశంలో కానీ బీజేపీలో కానీ ఆయన చీపో అని చెప్పి అన్నాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయిన ఇతను ఏడ తమ్ముడు జగన్ బినామీ కాబట్టి ఆ జగన్ బినామీగా ఇతనికి మంత్రిపది వస్తే మిడిసి పడతా ఉన్నాడు ఎగిసెగిసి పడతా ఉన్నాడు కొట్టు సత్యనారాయణ పవన్ కళ్యాణ్ గారి కాలి గోటికి కూడా నువ్వు సమాధానం సమానం కాదు అని తెలియజేస్తా ఉన్నా మీరు నడమంత్రపు స్థిరీలతో నడమంత్రపు పదవులతో నడమంత్రపు అధికారంతో మీరు ఎగిసెగిసి పడతా ఉన్నారు మీకు త్వరలోనే ఏ నియోజకవర్గంలో వాళ్ళ మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి మంత్రులుగా ఎగిసెగిసి పడుతున్నారో వాళ్లే మిమ్మల్ని చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు పవర్ కళ్యాణ్ గారి కలిక కాలుష్యం అంట మీరే వైసీపీ నాయకులే మీ జగన్మోహన్ రెడ్డి మీ సజ్జల రామకృష్ణారెడ్డి మీ విజయసాయి రెడ్డి మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీ ఆరుగురు రెడ్లు వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ వీళ్ళు మీరే కాలుష్యం ఈ రాష్ట్రానికి అవినీతి పునాదుల మీద ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్న విజయసాయి రెడ్డి మీరందరూ కూడా మీరే ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి పేడ ఈ రాష్ట్రానికి పట్టిన కాలుష్యం అని తెలియజేస్తా ఉన్నా అంబటి రాంబాబు కాపుల గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు మరి గంట కొట్టే అంబటి రాంబాబుకు ఉందేమో గంట కొట్టి గంట చాలు రమ్మంటున్నాడు ఆడపిల్లల్ని ఈ గంట కొట్టే గంట చాలు అనే అంబటి రాంబాబుకు ఉందేమో అరహత అని గుండెల మీద చేసుకొని ఆలోచించు అంబటి రాంబాబు అని తెలియజేస్తా ఉన్నా నువ్వు కూడా మచ్చలేనటువంటి నాయకుల మీద బురద చల్లుతున్నావంటే నీ పదవి కోసం ఎవరినైనా దిగజారి ఎంతకైనా దిగజారి చేసి ఏ పని ఏ పనైనా చేయడానికి సిద్ధమైనటువంటి అంబటి రాంబాబు నీ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతా ఉందని ఈ సందర్భంగా అంబటి రాంబాబుకు తెలియజేస్తా ఉన్నా ఇంకా కన్నబాబు ఇతనికి రాజకీయ భిక్ష పెట్టిందే చిరంజీవి గారి కుటుంబం తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టుగా ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీని ఈయన కూడా మాట్లాడుతున్నాడంటే ఎటువంటి క్యారెక్టర్లు వీళ్ళు విలువలు లేనటువంటి నాయకులు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వేసే బిస్కెట్లకి పెంపుడు కుక్కల్లాగా ఆ బిస్కెట్లు తిని బౌ అని అరుస్తూ ఉన్నారు అందరినీ కరవటానికి కరుస్తూ ఉన్నారు కరవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కన్నబాబు నీ క్యారెక్టర్ కూడా తెలుసుకొని తెలియజేస్తూ ఉన్నా అట్లాగే గుడివాడ అమర్నాథ్ ఈడొక కొత్త బిచ్చగాడు ఈ కొత్త బిచ్చగాడు కాంగ్రెస్లో ఉండి టీడీపీలో చేరి కార్పొరేటర్గా ఎన్నికయ్యి వీళ్ళమ్మ కూడా కా టీడీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి వీడు టీడీపీ కార్పొరేటర్గా గెలిచి టీడీపీలో ఉండి ఒక మామూలు స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర కాళ్ళు పట్టుకొని పదవి తెచ్చుకొని ఈరోజు నోటుకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని కాపుల్ని తెలుగుదేశం పార్టీని మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతూ ఉన్నాడు రే అమర్నాథు చంద్రబాబు నాయుడు గారి అనము అంత లేదురా నీ వయసు పవన్ కళ్యాణ్ గారి కాలు గోడు కాదు కదా ఆయన కాళ్ళ కింద దుమ్ము విలువ కూడా చేయుదురా నీ బతుకు ఆయన్ని నువ్వు మాట్లాడటం నువ్వు విమర్శించటం ఎన్ని పార్టీలు మారావు నువ్వు మొదట ఏ పార్టీ నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదా తర్వాత టీడీపీలో చేరలేదా తర్వాత టీడీపీలో కార్పొరేటర్గా అవ్వలేదా మీ అమ్మ తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా పోటీ చేయలేదా అలాంటి నువ్వు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని పదవి తెచ్చుకొని తెచ్చుకో పదవి ఆ అలీబాబా నలభై దొంగల్లో నువ్వు ఒక దొంగగా మారు కానీ అన్నం పెట్టిన వాళ్ళని సున్నం ఇచ్చేదట్టుగా అన్నం పెట్టిన ఇంట్లోనే కన్నం వేసేటట్టుగా ప్రవర్తించవ్వాక